ఈ రోజుల్లో నడుము నొప్పి వెన్నునొప్పితో అనేక మంది బాధపడుతున్నారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు సరిగా లేకపోవడమే. ఒకప్పుడు వయసు పెరిగిన వారికే ఈ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పటి మారిన ఆధునిక జీవన విధానం వల్ల వయసుతో పని లేకుండా అందరిలో ఈ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఎక్కువసేపు కుర్చీలలో కూర్చోవడం, ఆ కుర్చీలు సౌకర్యవంతమైనవి కాకపోవడం, సరైన భంగిమలలో కూర్చోకపోవడం తదితర కారణాలెన్నో. అయితే ఎలాంటి నడుము నొప్పి వెన్నునొప్పినైనా సహజ సిద్ధ పద్ధతిలో తగ్గించుకునే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం నువ్వుల నూనె ఓ గిన్నెలో తీసుకుని స్టవ్ పై పెట్టి వేడి చేస్తూ అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. బాగా మరిగించి చల్లారిన తర్వాత ఒక సీసాలోకి తీసుకోవాలి. ఈ నూనెని నడుము వెన్నునొప్పి ఉన్న చోట స్నానానికి ఒక గంట ముందు గాని పడుకునే ముందు గాని బాగా మర్దన చేసుకోవాలి. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు నొప్పి తగ్గడానికి గొప్పగా సహకరిస్తాయి. అంతేకాదు, ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ నువ్వుల పొడి, కొంచెం బెల్లం కలుపుకుని ప్రతిరోజు కొన్ని వారాల పాటు తాగడం వలన నడునొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పులు, కేళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే గుడ్డులోని తెల్ల సొనలో కొంచెం కలబంద గుజ్జుని కలిపి నొప్పులు ఉన్న చోట రాసి బాగా మర్దన చేయడం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో కాల్షియం పెరగాలంటే కాల్షియం లభించే పదార్థాలతో పాటు సి విటమిన్ లభించే టమాటా, నిమ్మరసం లాంటివి తీసుకోవాలి. అప్పుడే కాల్షియం వృద్ధి జరుగుతుంది. ఇది కేళ్ల వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.